గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని. మాఘమాసం చాలా విశేషమైనటువంటిది. ఎంత విశేషమైందయ్యా మాఘమాసము అంటే, ఈ మాఘమాసంలోనే మనం గణపతికి ఎప్పుడూ సంకష్ట చతుర్థి అని చేసుకుంటామే, ఆ సంకష్ట చతుర్థి అనేటటువంటి కథ పుట్టింది ఈ మాఘమాసంలోనే. ఆయన బ్రహ్మదేవుడి యొక్క కష్టాలను తీసింది ఈ మాఘమాసంలోనే. ఆయన అనుగ్రహం వల్ల సృష్టి ప్రశాంతంగా చేశాడు. ఇక మనం ప్రతి నెలా మాస శివరాత్రి అని చేసుకుంటూ ఉంటాంగా, రేపు వచ్చే మాస శివరాత్రి, పుష్యమాసం మాస శివరాత్రి, లేదు మాఘ శివరాత్రి మహాశివరాత్రి, లేదు ఆ తర్వాత వచ్చేటటువంటి ఆ ఫాల్గుణ మాసంలో వచ్చే మాస శివరాత్రి, చైత్రమాస, ఇవన్నీ ఏమిటి అంటే, ఈ మాస శివరాత్రులన్నీ పుట్టడానికి కారణము మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు అంటే మాఘమాసంలో పుట్టిన కృష్ణ చతుర్దశి నాడు శివలింగము ఉద్భవం అయింది కాబట్టి అర్ధరాత్రి 12 దానికి సంకేతంగా, దానికి గుర్తుగా ఆ అర్ధరాత్రి జరిగేటటువంటి ఆ ఘట్టాన్ని ప్రతి నెలా చతుర్దశికి ఆపాదించి ప్రతి నెలా మాస శివరాత్రి పుట్టడానికి కారణం మాఘమాసము, మాఘములో వచ్చే మహాశివరాత్రి. అయిపోయిందా సంకష్ట చతుర్థికి కారణం మాఘమాసం, మాస శివరాత్రికి మాఘమాసమే. ఇక సూర్యనారాయణమూర్తి ఆయన లేకపోతే మనకి ఏమీ లేదు, సర్వస్వము అంతా శూన్యంగా మిథ్యగా ఉంటుంది. అలాంటి సూర్యనారాయణమూర్తి పుట్టినటువంటి సూర్య సప్తమి, జయంతి సప్తమి, ఆ రథసప్తమి అది కూడా ఈ మాఘములోనే వస్తుంది. కాబట్టి మాఘమాసములో వచ్చేటటువంటి దాంట్లో సూర్యనారాయణమూర్తి పూర్తిగా మనకు కనిపించాడు. ఇక మాఘ శనివారాలు విష్ణుమూర్తికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి శనివారాలు, అంటే విష్ణుమూర్తి కూడా మాఘ శనివారాల్లోకి వచ్చి కూర్చున్నారు. ఇక దాక్షాయణి అమ్మవారు మాఘ పౌర్ణమి నాడు దక్షుడికి మొట్టమొదటిగా శంఖంలో దొరికింది ఆ తల్లి. కాబట్టి మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది, అందులో అమ్మవారు కూడా వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు శివుడు వచ్చాడు, విష్ణుమూర్తి రావడానికి కారణం ఇదే అయింది, సరస్వతి అమ్మవారి పుట్టుక చెప్పుకుంటున్నాం, దాక్షాయణి అమ్మవారు రావడానికి కారణము ఇదే అని చెప్పుకున్నాం, సూర్యనారాయణమూర్తి యొక్క విశేషాలని మనం మొత్తముగా చెప్పుకుంటూ జరిగి, అంటే పంచాయతనము అని ఆదిశంకరాచార్యుల వారు ఏది స్థాపన చేశారో ఆ పంచాయతన పూజ మొత్తము సంబంధించిన మూలాలన్నీ మాఘమాసంలో పుట్టినాయి. అందుకనే 4 మాసాలు 12 నెలల్లో చాలా విశేషమని చెప్తారు. ఆషాఢము, కార్తీకము, అలాగే వైశాఖము, ఈ ముఖ్యమైనటువంటి వాటిల్లో 4వది మాఘము కూడా. కాబట్టి మాఘిని మహామాఘి అంటారు. మ అఘము సమస్తమైనటువంటి పాపాల నుంచి మనందరినీ దూరం చేసి పాపరహితముగా ఉండేట్టు చేసేటటువంటి మాసమే ఈ మహత్తరమైనటువంటి మాఘమాసము. ఈ మాఘమాసము సుబ్రహ్మణ్య స్వామికి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం. ఇందులో షష్ఠి సుబ్రహ్మణ్యుడికి విశేషమైనటువంటి ఆరాధన చేయమని మనకి చక్కగా తెలియపరుస్తుంది. కాబట్టి ఇప్పుడు మాఘమాసంలో ఏమైపోయింది, సూర్యనారాయణమూర్తి వచ్చాడు, మాఘమాసంలో శివయ్య వచ్చాడు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టే మాఘానికి ఇంత ప్రత్యేకత వచ్చింది. మాఘమాసానికి ఇంకొక గొప్పతనం ఏమిటంటే వసంత ఋతువుని ఆహ్వానించేటటువంటి మాసము, అందుకనే బసంత పంచమి అని ముందే పిలిచేస్తారు. ఎక్కడొచ్చినాయ్యా ఈ వసంత ఋతువుకి సంబంధించినటువంటి ఛాయలు అంటే, మాఘమాసంలోనే వసంత ఋతువుకి సంబంధించినటువంటి ఛాయలు మొత్తము వస్తాయి. సూర్యనారాయణమూర్తి ఆయన రథం మార్చుకున్న తర్వాత వచ్చేటటువంటి మాసాల్లో మొదటి మాసం. అయితే ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకత ఒకటి ఉందండి, మాఘములో ఎవడు లేచి ఉదయాన్నే స్నానం చేస్తాడో వాడికి తర్వాత 7 జన్మల దాకా దరిద్రం ఉండదు అని చెప్పారు. మరి మాఘంలో స్నానం చేయని వాడి పరిస్థితి ఏమిటండి అంటే, వాడికి 7 జన్మల దారిద్ర్యము అనేటటువంటిది ముందర ఉంటుంది అనే విషయాన్ని తెలియపరుస్తూ పెద్దలందరూ విశేషంగా చెప్తున్నారు. ఎలాంటి సూర్యనారాయణమూర్తి అండి, మనకి ఏ ఇబ్బందులు కష్టాలు ఉన్నా ఏది ఉన్నా ఆయనకు ఒక్క నమస్కారం చేస్తే చాలు. దేవుడు ఉన్నాడా లేడా అని అడిగేవాళ్ళు ఉన్నారు, సూర్యుడు ఉన్నాడా లేడా అని అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ మాసములో చాలా ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు, చిక్కుడుకాయలు చాలా విశేషంగా తినమన్నారు. చిక్కుడుకాయలు సూర్యుడికి చాలా ప్రీతి. అలాగే మన జిల్లేడు ఆకుల్ని తెచ్చి పెట్టుకొని వాటితోటి స్నానం చేయమన్నారు, ఆయనకి అది చాలా ప్రీతి. మాఘ ఆదివారాలు కనుక చేస్తే ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం, క్షీరాన్నం అంటే చాలా 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 ఇష్టము. కాబట్టి ఆ ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని ఆదివారాల్లో ఈ మాఘమాసం మొత్తం సూర్యారాధన చేయొచ్చు, అలా చేయాలి. రేగి పండ్లు చాలా విస్తృతంగా తినమన్నారు. ఈ కాలంలో రేగి పండ్లు తింటే చాలా విశేషమైన బలం వస్తుంది. ఏది గంగురేగి పండ్లు కాదు, చిన్న రేగి పండ్లలో చాలా ప్రత్యేకత ప్రాధాన్యత ఉంటుంది. అలాగే నాటువైన గంగురేగి పండ్లైనా పర్వాలేదు, హైబ్రిడ్ వెరైటీ కాకుండా. అయితే ఇంకా విశేషం ఏమిటంటే మాఘములో స్నానము దీపారాధన ఖాయంగా చేసుకోవాలి అని చెప్తున్నారు.
ఈ మాఘమాసంలో చేసేటటువంటి దీపారాధన విశేషమైనటువంటి అక్షయ ఫలితాలను ఇస్తుంది, పితృదేవతల్ని కూడా తరింపజేస్తుంది అని చెప్తారు. మాఘంలో దానానికి చాలా ప్రత్యేకత. మాఘములో మొత్తము నీళ్లల్లో కూడా ఆ గంగా అమ్మవారు ఉదయాన్నే ఉంటుంది. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని ఎవరు చక్కగా గంగాస్తోత్రం చేసి ఆ అమ్మవారి యొక్క 12 నామాలు తలుచుకుంటూ స్నానం చేస్తారో వాళ్ళందరూ కూడా పుణ్యచరితులు ధన్యులు అవుతారు. ఇదే మాఘ మాహాత్మ్యం.